చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్ లో పొందవచ్చు. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉదయం లేచిన వెంటనే స్త్రీ యొక్క ఈ శరీర భాగాన్ని పొరపాటున కూడా చూడకండి. ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప జ్ఞానితో పాటుగా గొప్ప రాజనీతిజ్ఞుడు. నీతికారకమైన వ్యాఖ్యలు ఎన్నో చెప్పారు. ఆచార్య చాణక్య ఆయన నీతులతో మనిషి సుఖమైన జీవితం గడపటానికి మరియు సులభతరంగా మార్చుకోవటానికి కొన్ని విలువైన మాటలు చెప్పారు. ఒకవేళ మీరు ఆచార్య చాణక్యుడు చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటిస్తే కనుక మీ జీవితంలో మీరు సక్సెస్ కావటం తథ్యం. మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఈరోజు మనం ఈ వీడియోలో ఉదయాన్నే లేచిన వెంటనే ఏమి చూడకూడదో తెలుసుకుందాం. ఒకవేళ మీరు కనుక ఈ వస్తువులు చూసినట్లయితే ఆ రోజంతా మీకు చేదు అనుభవం ఎదురవుతుంది. అలాగే మీ జీవితంపై కూడా తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇందులో కొన్ని వస్తువులు ఎలాంటివి ఉన్నాయి అంటే, వీటిని మీరు చూస్తే కనుక మీ జీవితం అవమానాల పాలు కాక తప్పదు. ఆచార్య చాణక్యుడి ప్రకారం ప్రతి ఒక్క మనిషి కూడా ఉదయాన్నే త్వరగా నిద్రలేవాలి. ఏ ఇంట్లో అయితే బారెడు పొద్దెక్కేంత వరకు నిద్రపోతారో అలాంటి వారింట్లో దరిద్ర దేవత తాండవం చేస్తుంది. అలాగే ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఆ ఇంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. అంతేకాకుండా చాణక్యుడి ప్రకారం ఏ ఇంటి ఇల్లాలు అయితే బారెడు పొద్దెక్కేంత వరకు నిద్రపోతుందో అలాంటి ఇల్లు అంతా అపరిశుభ్రంగా ఉంటుంది. అందుకే ఇంటి ఇల్లాలు పొద్దుకేంత వరకు నిద్రపోకూడదు. ఉదయాన్నే త్వరగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇంటిలో ఉన్న నకారాత్మక శక్తులు అనగా నెగిటివ్ ఎనర్జీ లాంటివి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాయి. పొద్దుపడిచే వరకు నిద్రించటం అనేది బద్ధకానికి దారితీస్తుంది. అలాగే బద్ధకం ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పటికీ సక్సెస్ కాలేరు. అలాగే ఆలస్యంగా నిద్రకి ఉపక్రమించటం అంటే రాత్రులలో లేట్గా నిద్రపోవటం కూడా మనిషి ఆరోగ్యానికి మంచిది కాదు. ఒకవేళ నిద్ర సరిపోకపోతే మానసిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఉదయం ఒక వ్యక్తి కొరకు ఒక కొత్త బహుమానాన్ని తీసుకొస్తుంది. ఒకవేళ ఉదయం అనేది మంచి పనులతో స్టార్ట్ అవ్వకుంటే ఆ రోజంతా మీకు చెడు జరుగుతుంది. ఉదయం లేచిన వెంటనే ఒకవేళ మీరు ఇలాంటి అశుభ వస్తువులు ఎదురొచ్చినట్లయితే వీటి ప్రభావం మీకు ఆ రోజంతా ఉంటుంది. మీకు ఆ రోజంతా ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు. మన పురాణాల్లో కొన్ని చూడకూడదని వాటి గురించి ఏం తెలిపారు అంటే, వీటిని కనుక ఉదయాన్నే లేచిన వెంటనే కనుక చూస్తే ఇవి మీకు అంత శ్రేయస్కరం కూడా కాదు. మరి ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే చూడకూడని ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇందులో మొదటిది చరిత్రహీనురాలైన స్త్రీ. మన ధర్మ గ్రంథాల ప్రకారం ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే పొరపాటున కూడా చరిత్రహీనురాలైన స్త్రీ యొక్క ముఖాన్ని చూడకూడదు. పురాణాల ప్రకారం ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే చరిత్రహీనురాలైన వ్యక్తుల యొక్క ముఖాన్ని చూడటం వలన ఆ రోజంతా కూడా మీకు పెద్ద అశుభం జరుగుతుంది. ఒకవేళ మీరు లేచిన ఉదయం కూడా ఇలాంటి వ్యక్తుల ముఖాన్ని చూసి మొదలైనట్లయితే ఆ రోజంతా కూడా మీకు నష్టం అనేది వాటిల్లుతుంది. అలాగే ఇలాంటి స్త్రీని చూడటం వలన ఆ వ్యక్తి యొక్క మదిలో కామపూరితమైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అలాగే ఆ రోజంతా తమ పనితో మనసుని నిమగ్నం చేయలేడు. ప్రతి ఉదయం ఇలాంటి స్త్రీ యొక్క ముఖాన్ని చూడటం వలన ఆ వ్యక్తి మదిలో ఇతర స్త్రీల పట్ల కూడా అలాంటి భావమే కలుగుతుంది. అలాగే ఇలాంటి వ్యక్తి ఏ స్త్రీని చూసినా కూడా అలాంటి ఆలోచనలే వస్తాయి. ఎలా అంటే, ఆ చరిత్రహీనురాలైన స్త్రీని చూసినట్లయితే ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం పొరపాటున కూడా ఎలాంటి చరిత్రహీనురాలైన ముఖాన్ని మనం చూడకూడదు. ఇక రెండవది అసత్యవాది అనగా అబద్ధాలు చెప్పే వ్యక్తి యొక్క ఆచార్య చాణక్యుడి ప్రకారం ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పే వ్యక్తి యొక్క ముఖాన్ని చూడకూడదు. ఒకవేళ మీ ఉదయం అనేది ఇలాంటి అబద్ధపు వ్యక్తుల అబద్ధపు మాటలతో స్టార్ట్ అయినట్లయితే మీకు ఆ రోజు మంచి అనేది ఎక్కడ జరుగుతుంది అంటే అంతా చెడే జరుగుతుంది. అందుకే ఉదయం నిద్ర లేచిన వెంటనే పొరపాటున కూడా ఇలాంటి అబద్ధపు వ్యక్తులతో మాట్లాడటం చేయకండి. అలాగే ఇలాంటి వ్యక్తుల ముఖాన్ని కూడా చూడకండి. ఇక మూడవది, ఉదయం లేచిన వెంటనే మొదటిగా అద్దాన్ని చూడకూడదు.
ఈ విషయాన్ని సైంటిఫిక్గా కూడా నమ్మటం జరిగింది. అది ఏంటి అంటే, ఉదయం నిద్ర లేచిన వెంటనే మొదటిగా అద్దాన్ని చూడకూడదు. ఎందుకంటే అద్దాన్ని చూసినట్లయితే నకారాత్మక శక్తుల ప్రభావం, అంటే నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రభావం మన మనస్సుపై పడే అవకాశం ఉంటుంది. అలాగే శాస్త్రం ప్రకారం పగిలిన అద్దంలో మన ముఖాన్ని చూసుకోకూడదు. ఇలా చేయటం వల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఏ ఇంట్లో అయితే పగిలిన అద్దం ఉంటుందో అలాంటి ఇంట్లో ఎప్పుడూ కూడా దరిద్రం అనేది తాండవం చేస్తుంది. అందుకే ఒకవేళ ఇంట్లో పగిలిన అద్దం కనుక ఉంటే వెంటనే తీసి బయట పారేయండి. ఇక నాలుగవది హింసాత్మకమైన ఫోటోలు. వాస్తు శాస్త్రం ప్రకారం ఒకవేళ మీ బెడ్రూమ్లో కనుక హింసాత్మకమైన ఫోటోలు, అంటే యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు, అలాగే క్రూర జంతువుల యొక్క చిత్రాలు కనుక ఉంటే వీటి వల్ల మీ జీవితంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీంతో మీ స్వభావం కూడా క్రూరంగా మారిపోవచ్చు. అందుకే మీ బెడ్రూమ్లో పొరపాటున కూడా హింసాత్మకమైన చిత్రాలను ఉంచకండి. అలాగే ఇప్పుడు ఐదవది, మురికి ఉదయాన్నే లేచిన వెంటనే తిరగబడిన చెప్పులను కానీ సాలెగూడు కానీ ఇంట్లో చెత్తను కానీ చూడకూడదు. వీటిని చూస్తే కనుక మీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడవచ్చు. అలాగే సాలెగూడు అనేది అశుభానికి చిహ్నం. ఏ ఇంట్లో అయితే సాలెగూడ్లు అధికంగా ఉంటాయో అలాంటి ఇంట్లో మహాలక్ష్మి నివాసం ఉండదు. అలాంటి ఇంట్లో ఇప్పుడు దరిద్రం అనేది తాండవిస్తుంది. అందుకే మీ ఇంట్లో బూజులు సాలెగూడలు కనుక ఉంటే వెంటనే శుభ్రం చేసుకోండి. అదేవిధంగా గొడవలు దెబ్బలాటలు, అంటే శాస్త్రం ప్రకారం మనిషి నిద్ర లేచిన వెంటనే ఈ గొడవలు దెబ్బలాటలు చూడకూడదు. పొద్దుపొద్దున్నే గొడవలు దెబ్బలాటలు చూడటం వలన ఇంట్లో బీదరికం వచ్చే అవకాశం ఉంది. అలాగే దీని ప్రభావం మీ ఇంట్లో ఉన్న వారిపై ఉంటుంది. ఒకవేళ మీరు ఉదయాన్నే ఏదైనా బయటికి వెళ్తున్న సమయంలో ఎవరైనా ఇద్దరు గొడవ పడుతుంటే పొరపాటున కూడా వారి మధ్యలోకి వెళ్ళకండి. అలాగే ఈ గొడవలకి దెబ్బలాటలకి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవటానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు కనుక గొడవలలో తలదూర్చినట్లయితే చాలా భయంకరమైన పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే పొద్దుపొద్దునే గొడవలు దెబ్బలాటలు చూడకండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఖాళీ అయిన వస్తువులను చూడకూడదు. ఇలా ఖాళీ అయిన వస్తువులను చూస్తే మీరు అదృష్టం అనేది దురదృష్టంగా మారుతుంది. అందుకే ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఖాళీ అయిన వస్తువులను కూడా చూడకండి. చూశారు కదా ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఎటువంటి వస్తువులను చూడకూడదో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.